ఇక్కడ అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దిన యూనివర్సిటీ కాబట్టి మీ అందరి సూచనలు సలహాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని అరులైన వారికి అందించే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత అందరం తీసుకుందామని ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమానికి మరి మీ అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది ఈ దళిత్ ఎంపవర్మెంట్ ఇదే కాకుండా విద్యకు కావాల్సినటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి ఇంకేమైనా సౌకర్యాల కోసం మీరు సూచించినట్లయితే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం ఇదే కాకుండా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గురించి ఇంకా ఏ తీరుగా దీన్ని రూపుదిద్దామన్నటువంటి అంశం కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అనేక మంది ఎంటర్ప్రెనర్స్ కూడా కావాలనే ఒక ఆకాంక్షతోని ఆర్థికంగా స్తోమత లేక అనేక మంది గొప్ప గొప్ప ఆలోచనలతో ఉన్నారు వారందరూ కూడా ఏ తీరుగా చేయుతనిద్దాం ఇదే కాకుండా మహిళలకు కూడా వారి ఎడ్యుకేషన్ కానీ వారి ఎంటర్ప్రెనర్షిప్ కానీ ఏ తీరుగా తోడ్పడదాం అన్నటువంటి విషయాన్ని కూడా మీరు మరి సూచనలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మిత్రులు తమ్ముడు కూడా చాలా మన సీన్ కూడా చాలా సూచనలు కూడా మీయడం జరిగింది వాస్తవంగా కొత్త మన లోపల మనం కంపల్సరీ స్కిల్ పర్సన్స్ మన దాంట్లో ఉంటారు అది కాదనేది లేదు ఎందుకంటే ఉంటారు దాన్ని కంపల్సరీ ఈ గౌరవ ఎమ్మెల్యేలే కానీ స్థానికంగా ఉండే వాళ్ళే కానీ ఇది డబ్బులు నేరుగా అవసరమైతే నేరుగా అకౌంట్లోనే ఈ రైతు బంధువు అయితే ఏ విధంగా పడుతుందో అదే విధంగా ఎవరి ప్రమేయం లేకుండా ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా మీ అకౌంట్లోనే పడే విధంగా కూడా క్రియేట్ చేద్దాం మీరు ఎట్లా చెప్తే నేను అట్లా వింటా అనేది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ మరి నిజంగా అవన్నీ కూడా ఉపయోగపడాలి అంటే ఊరికి ఒకటి సెంటర్ ఏదో ఒకటి మనకు వస్తుంది మనం కూడా మరి ప్రభుత్వం మళ్ళా రివర్స్ కూడా ఏమి ఇవ్వడం అవసరం లేదు 90% 100% అమౌంట్ ఇవ్వడమే మళ్ళీ రిటర్న్ తీసుకోవడం ఏం లేదు అంటే ఫ్రీగా ఇవ్వడం అంటే ఇంతకుముందు ఇచ్చినట్టుగా 30% 40% డిస్కౌంట్ సబ్సిడీ పెట్టి తీసుకునే పరిస్థితి కాదు మరి మనకు 100% మళ్ళీ రిటర్న్ తీసుకోవడం అనేది ఏముండదు అది మనం కంపల్సరీ బాగుపడాలి అట్లా విడతల వారిగా ప్రతి సంవత్సరం కూడా మరి విడతల వారిగా ఇచ్చి ఆదుకోవాలనే ఆలోచన మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చెప్పడం జరిగింది ఇదందరం మనందరం కూడా మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి అప్పుడున్న సాంఘిక సంక్షేమ ఆస్తుల పరిస్థితి ఏంటి కేసీఆర్ గారి నాయకత్వంలో రూపకల్పన చేసిన గుర్తుల పరిస్థితి అంటే మేధావులుగా మనం ఆలోచన చేసుకోవాలి ఇవన్నీ ఒక్కొక్కటి పునాదిగా వేసుకుంటూ వచ్చిన కథ దాని తర్వాత ఈ సాధికలతో నేను చెప్తా ఆ పునాదుల్లో భాగంగానే కేజీ టు పీజీ విద్యా విధానంలో పేద వర్గాలకు విద్యను అందించాలి అని గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్న గురుకులాల కంటే బ్రహ్మాండంగా గురుకులాలు చేపట్టినా ఇంకా పైరవలే ఎంపీ గారి దగ్గర పైరవే చీఫ్ గారి దగ్గర పైరవే మీలాంటి వాళ్ళకి పైరవే ఆ గురుకులంలో సీటు కావాలి దానికి కారణం గతంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న భూ పరిస్థితి అకామిడేషన్ పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి మనందరికీ తెలుసు ఈరోజు బ్రహ్మాండమైన మార్నింగ్ బూస్ట్ తో మొదలైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం మన పిల్లలకు పెట్టలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వ పరంగా సాలీనా ఒక్కొక్క విద్యార్థి పైన 125,000 ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన విద్యను అందించే కార్యక్రమం మన కళ ముందుంది ఇంకా జరగాలి ఇందాక బుచ్చన్న చెప్పిండు ఇంకా మానవాదిగోళ్ళకి ఇండ్లు ఇస్తలేరు ఎస్ 100% రైట్ అలాంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తే అనేక మంది మా ఎస్సీ బిడ్డలు ఎస్సీ మహిళలు డ్రాప్అవుట్స్ అవుతున్నారని ప్రత్యేకంగా బాలికల జూనియర్ కాలేజీ బాలికల డిగ్రీ కాలేజీలు రెసిడెన్షియల్ పెట్టి ఈ రోజు బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి మీకు అందరికీ తెలిసింది మా పశ్చిమ శాసనసభ్యులు రాష్ట్ర వినయ భాస్కర్ గారు మన పార్లమెంట్ సభ్యులు పశ్చిమ గాయకర్ గారు
వదనపల్లి శాసనసభ్యులు ఆరు రమేష్ గారు కూడా రాబోతున్నారు. ఈ సాధికారత ప్రకటించిన తర్వాత అసలు పబ్లిక్ లో ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి, అసలు మేధావులు ఏమనుకుంటున్నారు, ఇంకా ప్రభుత్వానికి ఏమైనా సూచన సలహాలు చేస్తే బాగుంటుందా, ఏముంటే బాగుంటుందని చెప్పేసి అని మన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు తెలంగాణ ప్రభుత్వం వచ్చి వారు, ఇది యూనివర్సిటీ వేదికగా డాక్టర్స్ ని లాయర్స్ ని ప్రొఫెసర్లని ఇతర కమ్యూనిటీకి సంబంధించిన ఏ దళిత హక్కుల కోసం అయితే పనిచేసే సామాజిక కార్యకర్తల్ని ఒక వేదిక మీద పిలిచి వాళ్ళ ఒక ఒపీనియన్స్ తీసుకుంటే ఇంకా ఆ సాధికారతల రూపకల్సిన కొన్ని కొన్ని అంశాలు చేర్చాల్సిన అంశాలు ఉంటే మీ కోసం వారు ముందుకు రావడం జరిగింది. ప్రత్యేకించి మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు దాసరి వినయభాస్కర్ గారికి, భస్మ డ్రైవర్ గారికి తెలియజేస్తున్నాను. ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, ముఖ్యమంత్రి ఆ దృష్టిలో ఆలోచిస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. ఏదేమైనా 185% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉమెన్, అదే ప్రకారంగా మన క్యాబినెట్లో కూడా మన సంఖ్య పెరగాలి, బీసీ సంఖ్య ఎస్సీ సంఖ్య. కాబట్టి మనకు సంఖ్య పెరిగితే మన వినియోగ మంత్రి వచ్చే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్, ఈ మూడు విషయాలు నేను వారిని వారికి సూచన ఇచ్చేది ఒకటి, స్టార్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ మానవ అభివృద్ధి. ప్రతి పిల్లలలో ఓన్లీ 5 ఇయర్స్ వరకే బ్రెయిన్ డెవలప్ అవుతుంది, 5 ఇయర్స్ తర్వాత బ్రెయిన్ డెవలప్ కాదు, అది మనం చేసే పనుల మీద అక్వైర్ అవుతుంది. కాబట్టి ప్రీ స్కూల్లో ఉన్న విద్యార్థుల మీద కాన్సన్ట్రేట్ చేసి, ఎడ్యుకేషన్ సిస్టంలో కాన్సన్ట్రేట్ చేసి, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో మెజారిటీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ గర్ల్స్ చదువుతున్నారు, బాయ్స్ ఏమో లెక్కల ప్రకారం ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. అంటే అర్థం ఏంటిది, ఇది ఒక మహిళా విచక్షణ కూడా ఈ కుటుంబాల దగ్గర నుంచి వస్తున్నది. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, డెవలప్డ్ కంట్రీస్లో బ్రాండ్గా ఎన్ని ఉద్యోగాలు అవసరము, ఏ రంగాలలో అవసరము, ఆయా స్టడీస్ చదివించడానికి స్టార్ట్ చేస్తారు. కాబట్టి నా విజ్ఞప్తి ప్రజాప్రతినిధులందరికీ, తర్వాత దాని ద్వారా ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, ప్లీజ్ వి హావ్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఈ దళితులు ఎక్కడ ఉన్నారు, ఈ దళితులు ఏ ఎడ్యుకేషనల్ స్టేటస్, అన్ఎడ్యుకేటెడ్ దళితులందరూ ఏ ఆర్థిక పరిస్థితులలో ఉన్నారు, వాళ్ళను మొత్తంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని ఒక ప్రణాళిక బద్ధంగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఏదో కాన్స్టిట్యూయెన్స్కి ఒక్కళ్ళు అట్లా కాకుండా యాజ్ ఎ హోల్ యాక్ట్ ఇంప్రూవ్. ఎవరు ఎవరు వాళ్ళు అర్హులు ఈ పథకానికి అంటే ప్రతి ఒక్క దళితుడు అర్హుడు ఈ పథకానికి. గతంలో చేసిన ముఖ్యమంత్రిని కూడా చేయలేదు, కానీ మనం ఏం చేస్తామంటే దళిత సాధికారతంటే దళితుల గురించి పక్కన పెట్టి ఏదో విషయాన్ని మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, దాని అందరం కూడా స్వాగతించవలసిన అవసరం ఉన్నది. దళిత సాధికారత పైన పారిశ్రామిక సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వరంగల్ కు తీసుకురావాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఒక దళిత సంబంధించిన ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక వ్యాపారాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా వారు తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి ఒక మీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పారిశ్రామిక రంగానికి తీసుకొస్తే దానిపైన ఒక 1 మంత్ 2 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు దాంతో ఈ దళిత సాధికారత ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటించిందో దాంతో పాటు ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. ఈ రాష్ట్రంలో ఎక్కువ ఎస్సీ ఎస్టీల మీద అవుషీట్లు ఉన్నాయి, వాటిని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ కోణంలో కూడా చాలా చాలా ఇంట్లో పోయి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నది. కాబట్టి వాటిని కూడా వెంటనే చొరవ తీసుకొని మాకు సాధికారత దళితుడు కూడా భాగస్వామి అవుతుంది, కాబట్టి వాటిని కూడా మీరు దృష్టి తీసుకొని చొరవ చూపాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఏ ప్రొఫెషన్లో మా దళితులు దగ్గర ఆ ప్రొఫెషన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు సపోర్ట్ చేయండి. ఆ ప్రొఫెషన్లో వేరే వాళ్ళు వచ్చి ఏది పెట్టి వాళ్ళు లీడ్ చేయబడుతున్నారు. ఎగ్జాంపుల్, మా ఫార్మసీ పిల్లలు ఎక్కడి పోయినాడు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏ విలేజ్లో తీసుకున్నా 5 నుండి 10 మంది చదువుకుంటారు. వాళ్ళు కనీసం 2 లక్షల నుండి 5 లక్షలు లేక సర్టిఫికెట్ రెంట్కి ఇచ్చి ఈ ఫ్యాక్టరీ రక్షించి పెట్టాలో తెలుసు.
గవర్నమెంట్ కు తెలుసు నాకు తెలుసు అంటే చెప్తున్నా అయితే వాళ్ళ కనీసం ఒక సపోర్ట్ ఇచ్చి ఫారిన్ కంట్రీ లాగా సొసైటీకి సర్వీస్ చేస్తే డిసీజ్ వస్తాయి కదా వాటిని వాళ్ళే వాళ్ళ లెవెల్లో ట్రీట్ చేస్తారు సర్వీస్ చేస్తారు వాళ్ళు బతుకుతారు డబుల్ బెడ్రూమ్ విషయంలో ఒక పాలసీ కోసం ఒక కమిటీ వేసింది దాని పేరు క్యాబినెట్ సబ్ కమిటీ కేసీఆర్ గారు వేసింది మేము ఆనాడు మా రికమెండేషన్స్ అన్నీ కూడా ఇవ్వాలి మా రికమెండేషన్స్ ఇవ్వకముందే